జిల్లా కేంద్రంలోని సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లాలో విజయవంతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపిన కలెక్టర్ పెద్దపల్లి ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు వాడవాడల రెపరెపలాడిన మూవనెల జెండాలు జెండా చౌరస్తాలో జాతీయ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి పెద్దపల్లి మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసిన కమిషనర్ మట్ట శ్రీనివాస్ రెడ్డి పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఆవిష్కరించిన మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లి జిల్లా ప్రధాన న్యాయస్థానంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ జెండాను ఎగురవేసిన జిల్లా ప్రధాన జడ్జి నాగరాజు పెద్దపల్లిలో 9వ రోజుకు చేరిన గడప గడపకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం ఏ వార్డులో కొత్తగా అభివృద్ధి కనపడలేదన్న మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు పెద్దపల్లిలో దారుల్ ఖైర్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో అన్నదానం అన్నదానకర్త సిటీ కేబుల్ ఎండి కొట్టే సదానందంకు కృతజ్ఞతలు తెలిపిన సొసైటీ సభ్యులు పెద్దపల్లిలో బీఎస్పీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు బీసీలకు 52% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ శ్రీ రామభక్త అభయంజనే స్వామి ఆలయంలో వసంత పంచమి వేడుకలు వసంత పంచమిని పురస్కరించుకొని నిట్టూరు జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నెలకొల్పబడిన శ్రీ జ్ఞాన సరస్వతి దేవి విగ్రహాన్ని ఆవిష్కరించిన విగ్రహదాత డాక్టర్ మైదం జనార్దన్ ఐదుగురు పేద విద్యార్థులకు 5 సైకిళ్ల బహుకరణ వసంత పంచమిని పురస్కరించుకొని పెద్దపల్లి గాయత్రి విద్యానికేతనంలో సరస్వతి పూజ మరియు అక్షరాభ్యాస కార్యక్రమం కనగర్తి జెడ్పీహెచ్ఎస్ కు పద్మహన్మయ్య ఫౌండేషన్ 2 లక్షల రూపాయల విరాళం